ఒక వార్త ఆమె పల్ల తెలుగు భాషని అవమానిస్తుంటే స్పందించలేని ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి అత్యాచారాలు జరుగుతున్నా కూడా స్పందించలేని ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి ఆమెకి మాత్రం ఊళ్ళో ఎవరెవరికి ఆస్తులు ఉన్నాయి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు ఈ ఈ వివరాలు మాత్రం కావాలి ఈ వివరాల కోసం మరి సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది ఎవరి మీద మా అందరి మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వారి కుటుంబం మీద దుమ్మెత్తి ఈ కేసు ద్వారా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిన ఈ వీరగంధం లక్ష్మీ పార్వతికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఈయన మాటల తూటాలతో దుమ్మెత్తి పోసింది అసలు నీకేం అవసరం అని చెప్పి అడిగింది అసలు నీకు ప్రైవేట్ కేసు వేసే అర్హత నీకు ఎక్కడుందని అడిగింది ఈ వీరగంధం లక్ష్మీ పార్వతిని ఈ హార్మోనియం లక్ష్మీ పార్వతిని ఇప్పుడు ఈ లక్ష్మీ పార్వతి ఏం చేస్తుంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని హార్మోనియం వాయించుకో అంతకుమించి దేనికి కూడా మీరు పనికి రారు ఎందుకంటే ఏ విషయం మీద కూడా మీరు స్పందించరు అమరావతి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినా ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి స్పందించాల రాష్ట్రం మొత్తం టీనేజర్స్ మీద బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఈ వీరగంధం లక్ష్మీ పార్వతికి ఏం పట్టాల తెలుగు భాషని అవమానిస్తూ ఎన్నో ఘటనలు జరిగినా ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి స్పందించాల కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద ఏయో అక్రమంగా ఉన్నాయని అదని ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఇది చాలదా ఈ వీరగంధం లక్ష్మీ పార్వతికి వెళ్ళవమ్మా ఇంటికి వెళ్ళి ఇంట్లో హార్మోనియం వాయించుకోవటానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు రాజశేఖర రెడ్డి గారి వల్లే కాల 23 కేసులు పెట్టారు ఆయన ఆయనకై ఆయనే కేసులు పెట్టి ఇది కరెక్ట్ కాదు అని కూడా గ్రహించాడు ఆయన ఆయనే ఏమి చేయలేకపోయారు ఈరోజు తగుదునమ్మా అని ఈవిడొచ్చి ఏదో చేయడానికి ప్రయత్నం చేసింది ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాటి గురించి ఎలాంటి కార్యాచరణలు చేయాలి ఏ రకంగా పరిపాలన అందించాలి ఆ పరిపాలన అందించడానికి మన వంతుగా ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి ఇవేమీ లేవు ఇకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిబుచ్చకపోతే మంత్రి పదవులు తీసేస్తాడంట వాళ్ళ కుటుంబం చేసే తప్పుల్ని కప్పిబుచ్చకపోతే మంత్రి పదవులు తీసేస్తారన్నమాట అంతేగాని ప్రజల కోసం సరిగ్గా పని చేయకపోతే మంత్రి పదవులు తీరు మాఫియాలు చేస్తుంటే మంత్రి పదవులు తీరు టూరిజం మినిస్ట్రీలు తీసుకొని టూరిజం డెవలప్మెంట్ చేయకుండా ఈమె టూర్లు వేసుకుంటూ తిరుగుతా టూరిజం మంత్రి టూర్లు వేసుకుంటూ తిరుగుతా ఆస్ట్రేలియా దగ్గర నుంచి వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ ప్రజలకి అన్న క్యాంటీన్లో అన్నం పెడితే కొందరు కానీ అక్కడ జంతువులకి పెడుతుంది ఏంటో పెడతా ఉంది ఆవిడ ఆ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది ఆవిడ ఆ టూరిజం మినిస్టర్ జంతువులకి ఇదేంటి అక్కడ ఫీడింగ్ ఇస్తా వీడియోలు రిలీజ్ చేస్తారు ఇక్కడ నిరుపేదలకి అన్నం పెడుతుంటే కనీసం పెట్టక్కర్లా మీరు కనీసం చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి మంత్రుల్ని మాత్రం కంటిన్యూ చేస్తారు మీ కుటుంబంలో ఉన్న తప్పులని కప్పిబుచ్చకపోతే మాత్రం మీరు మంత్రులుగా పనికిరారు మిమ్మల్ని తీసేస్తామని చెప్తారు ఆ మాట అనగానే మళ్ళీ కొడాలి నాని మొదలుపెట్టాడు మళ్ళీ పేరునే నాని మొదలుపెట్టారు తిట్టడం మమ్మల్ని మళ్ళీ మధ్యలో ఏమైనా మంత్రి పదవులు మార్చి వీళ్ళకి ఇస్తారేమోనని ఇన్ని రోజుల నుంచి ఆ పేరునే నాని ఏమయ్యాడో తెలియదు ఆ ఎప్పుడు మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో వెళ్ళి కాఫీ తాగిన తర్వాత మళ్ళీ కనపడలా ఈ కొడాల నాని కూడా క్యాసినోస్ నిర్వహణ గురించి మాట్లాడి ఆ తర్వాత కనపడలా ఇప్పుడు మళ్ళీ మంత్రులు వేరే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడు వీళ్ళిద్దరు మొదలు పెట్టిస్తారు ఇక ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా లోకేష్ గారిని తిట్టడం కారణం లేకుండా తిట్టడం బూతులు ఎప్పుడొస్తాయండి బూతులు ఎప్పుడొస్తాయి సబ్జెక్ట్ లేకపోతే వస్తాయి అవగాహన లేకపోతే వస్తాయి వ్యక్తిగతంగా దూషణ చేసి ఎన్నాళ్ళు బ్రతుకుతారు మీరు ఇలాగా ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారు వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాగ మీరు ఎన్ని మాట్లాడినా తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ ఎన్ని మాట్లాడినా లోకేష్ గారి గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఆకాశం మీద ఉమ్మేసినట్టే వాళ్ళేంటి వాళ్ళ ఉన్నత స్థితి ప్రజలందరికీ కూడా తెలుసు ఎంత ఉన్నతమైన కుటుంబమో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు
కాబట్టి మీ గ్రాఫ్ పడిపోయింది పూర్తిగా. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది. ప్రశాంత్ కిషోర్ హడావిడి పడిపోతున్నాడు ఇప్పుడు. మామూలు హడావిడి కాదు ఇప్పుడు అబ్బాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మీరు ఏమనుకున్నా సరే ఎక్కడైనా ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. కడపలో మీరు పుట్టిన జిల్లా కదా జగన్మోహన్ రెడ్డి, అక్కడున్న పేదవాళ్ళు అక్కడ ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు లేకుండా చేయాల్సిన బాధ్యత మీకుంది, మీ నాన్నగారికి ఉంది, మీ అత్తారీలు కూడా అక్కడే. మీరెవరు ఆ పని చేయలేదు. అక్కడ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నావు. మీ జిల్లా మనుషులు, మీ జిల్లా పేదవాళ్ళు మీరు పుట్టిన గడ్డ పైన తింటుంటే కూడా వాళ్ళ నోటికాడి కూడు తీసేసి ఆ పళ్ళెం లాగేసి అన్నాన్ని కింద పడిసే పడేసేసి రచ్చ రచ్చ రాక్షసులాగా బిహేవ్ చేస్తుంటే ఇది ఏంటండి, ఇది ఏంటి, ఎలా ఆలోచించాలి? దేనికోసం అసలు రాజకీయంగా వచ్చే దేనికోసం? నిరుపేదలకి అన్నం పెడటంలో కూడా మీరు తప్పుపడ్డారంటే మీరు అసలు నాయకులుగా పనికొస్తారా? అట్లాగే కుప్పంలో కూడా అట్లాగే చేశారు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకి ఎక్కడెక్కడ బిల్స్ రావాలో మనకు తెలియదు, లేదా రావాల్సిన దానికన్నా ఎక్కువ బిల్స్ వచ్చేసినాయేమో మనకు తెలియదు. రెచ్చిపోతా ఉన్నారు ఆ కుప్పంలో. వీటన్నిటినీ అక్కడ కూడా అన్న క్యాంటీన్ లేకుండా అన్నం నిండి తప్పింది. మీరు ముప్పొద్దులా మీరు మెక్కట్లా తినట్లా? అన్నమే కదా మీరు తింటున్నారు. మీకేంటి బాధ? చేతనైతే పెట్టండి, అన్న క్యాంటీన్ పెట్టండి, మేము హర్షిస్తాం. మేము కూడా ప్రారంభోత్సవాలకు మళ్ళీ వస్తాం. మీరు మళ్ళీ మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, మేము ప్రారంభోత్సవం చేసినవి, మేము శంకుస్థాపన చేసినవి, మళ్ళీ మీరు శంకుస్థాపనలు చేసుకోవటం, మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసుకోవటం మీకు అలవాటు అయిపోయింది 3.5 సంవత్సరాల నుంచి. అలాగే మళ్ళీ అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించండి. మేము వస్తాం, కొత్తగా వచ్చి కొత్తగా ప్రారంభోత్సవం చేస్తున్నారనే ఫీల్తోనే మేము కూడా వచ్చి మీకు దండేస్తాం. పేద ప్రజలు ఏం చేశారయ్యా, వాళ్ళ కడుపు కొడుతున్నారు మీరు. ఎంత అక్కడ పోలీసులే చేయడం నాకు తెలిసి అన్నా క్యాంటీన్స్లో నేను చూశాను అసెంబ్లీ దగ్గర అంతా అక్కడ అన్నా క్యాంటీన్స్ అక్కడ పెడితే పోలీసులు కూడా వచ్చి భోంచేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఈరోజు పోలీసుల చేత అలాంటి తప్పులు చేపిస్తున్నారు మీరు, అసలు మీకు పుట్టగతులు ఉంటాయా? చేతనైతే అన్నం పెట్టాలి, చేతనైతే భోజనం పెట్టాలి, లేదా మెదలకుండా ఊరుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మీరు ఎంత అరాచకం చేసినా కూడా అన్నా క్యాంటీన్లు ఆపటం అనేది కుదరదు. ఇది వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జెస్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తం వచ్చినా సరే, రక్తం చిందించైనా సరే, మేము పేదలకి అన్నం పెట్టడం మానము. మీ ఇష్టం చేసుకోండి.